లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ నైన్టీ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు వందే భారత్ మిషన్ పేరిట కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద తరలింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది గత మూడు దశాబ్దాల కాలంలో ఇదే అతిపెద్ద తరలింపు ప్రక్రియ ఈ మిషన్లో భాగంగా మే ఏడు నుంచి పదమూడు వరకు అరవై నాలుగు విమానాల్లో సుమారు పద్నాలుగు వేల ఎనిమిది వందల మందిని దేశానికి తీసుకురానున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం తెలిపారు ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన ప్రత్యేక విమానాలు పన్నెండు దేశాల నుంచి వారిని తరలిస్తాయని చెప్పారు యుఏఈ బ్రిటన్ అమెరికా కతార్ సౌదీ అరేబియా సింగపూర్ మలేషియా ఫిలిప్పీన్స్ బంగ్లాదేశ్ బహ్రెయిన్ కువైట్ ఒమన్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను దశలవారీగా తీసుకొస్తామన్నారు కాగా భారత్ కు తిరిగి వచ్చేందుకు సుమారు రెండు లక్షల మంది నమోదు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు వీరిలో గర్భిణులు వృద్ధులు అత్యవసర వైద్యం అవసరమైన వారు పర్యటనలకు వెళ్లి చిక్కుకున్న వారు ఉపాధి కోల్పోయి వీసా గడువు ముగిసిన వలస కార్మికులు విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు మే పదమూడు తర్వాత మరిన్ని విమానాల ద్వారా మరికొందరిని తీసుకొస్తామని పేర్కొన్నారు రెండో దశ తరలింపులో ప్రైవేటు సంస్థలకు చెందిన విమానాలు కూడా పాల్గొనవచ్చని తెలిపారు విమాన ప్రయాణ ఛార్జీలను వారే భరించాలని నామమాత్రం ఖర్చులు మాత్రమే ఉంటాయని చెప్పారు తమ రాష్ట్రాలకు చేరిన తర్వాత పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఆరోగ్య సేతు ను తప్పక డౌన్లోడ్ చేసుకుని వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు యుఏఈ మాల్దీవుల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు సముద్ర సేతు పేరిట మూడు యుద్ధ నౌకలను పంపినట్లు నావికాదళం ఒక ప్రకటనలో వెల్లడించింది ఒక్కో నౌకలో దాదాపు వెయ్యి మందిని కేరళలోని కోచికి చేరవేస్తామని తెలిపింది గతంలో ఇరాక్ కువైట్ మధ్య పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన మొదటి గల్ఫ్ యుద్ధం సమయంలో కువైట్లో చిక్కుకుపోయిన దాదాపు ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది భారతీయులని విమానాల ద్వారా ప్రభుత్వం స్వదేశానికి తరలించింది ఆ తర్వాత మళ్లీ ఇదే అతిపెద్ద ప్రక్రియ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైంటీ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు